లావిపల్లి, నేను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్ని. నేను గతంలో రెండు సినిమాలు తీశాను, ఇప్పుడు ఒక సినిమా చేయబోతున్నాను. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా నా మీద ఎంతో ప్రేమతో, కేవలం నా మీద ప్రేమతో వచ్చారు. ఇక్కడ మన ముఖ్య అతిథి ఈరోజు సన్మానితులు మా గురుగారు సుధా అశోక్ తేజ్ గారు. వారంటే మీలాగే నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే అమ్మన్న, ఆయనన్నా, ఆయన పాట అన్నా ఎవరికి ఇష్టం లేకుండా పోదు, హృదయం ఉన్నవాడు ఎవరైనా సరే. ఎందుకంటే స్వచ్ఛమైన తెలుగు పదాలతో అద్భుతమైనటువంటి కవిత్వాన్ని పలికిస్తూ సినీ సాహితీ వనంలో ఆయన ఒక గొప్ప సోటమాలిగా ఎప్పుడు నిత్య ఆనందంతో ఉండేటువంటి ఒక గొప్ప వ్యక్తి. వారికి నేను ఏకలవ్య శిష్యుడిని. వారితో ప్రత్యక్ష పరిచయం పెద్దగా లేకపోయినా వారి మీద అభిమానాన్ని పెంచుకోవడానికి కొలబద్దనట్టు లేవు కాబట్టి నేను ఆయనంటే చాలా ఇష్టపడతాను. అలాగే మా దర్శకుల సంఘం అధ్యక్షులుగా పనిచేసిన మా అన్నయ్య, అందరినీ నాన్న అని ఎంతో ఆప్యాయంగా పిలిచే మా అన్నయ్య సాగర్ గారు, వారు నా కోసం మెడ్రాస్ నుంచి ప్రత్యేకంగా వచ్చేసారు. వారికి కృతజ్ఞతలు. మా గురువుగారు రవి నరసింహారావు, అసలు ఆయన తీసిన సినిమాలు అంత స్పీడ్గా, అంత ఆనందం కలిగించేటట్టుగా ఎవరైనా తీస్తారంటే ఒక జడ్జర్ గారు ఒకరు నాకు కనపడతారు. ఆయన దగ్గర నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను కాబట్టి మా గురువుగారు గుర్తొస్తారు కాబట్టి నాకు చాలా ఆప్యాయంగా ఉన్నటువంటి మనిషి మా రవి నరసింహారావు. వారు ఎప్పుడు కూడా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇప్పుడు దేనికైనా మిస్ అవ్వకుండా వస్తారు. మా అమ్మాయిలు కూడా షార్ట్ ఫిల్మ్ చేశారు. ఆ ఫిల్మ్స్ అన్నీ కూడా ఆయన చూసి అభినందించినటువంటి సందర్భాలు ఉన్నాయి. వారికి నా అభినందనలు, నా కృతజ్ఞతలు. అలాగే మా అన్నగారు నన్ను మొట్టమొదటి నేను డైరెక్టర్ కాకముందు చాలా ఎంకరేజ్ చేసినటువంటి మా కాకినాడ రచయిత ఆఖిల్ గారు, వారు పిలవగానే వచ్చారు. వారికి కూడా నా కృతజ్ఞతలు. అలాగే నా సోదరులు అయినటువంటి చాలామంది దర్శకులు ఇవాళ రావాల్సి ఉంది. కానీ అందరికీ ప్రత్యేకంగా పనులు ఉండడం, తర్వాత షూటింగ్ వచ్చారు, ఇక్కడ ఆదివారం కాకపోవడం కొంచెం మనకి రాలేని పరిస్థితి. ఇంకా వస్తూ ఉన్నారు చాలామంది. అయినప్పుడు కూడా మా సుధా అశోక్ తేజ్ గారు ఇవాళ ఒక మాత్రమే ఖాళీ ఉన్నారు, తర్వాత చాలా బిజీగా ఉన్నారు. వారికి ఒక సత్కారం చేయాలనే సదుద్దేశంతో నా కళా మంజూష అనే సంస్థ కాకినాడలో మీ 20 సంవత్సరాలుగా ప్రారంభించి ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక గొప్ప కార్యక్రమం చేసేవాడు. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసిన తర్వాత ఆ కార్యక్రమాలు ఆగిపోవడం నాకు బాధ కలిగించి మళ్ళీ ఈవేళ సుధా అశోక్ తేజ్ గారి సన్మానంతో ఈ షార్ట్ ఫిల్మ్ ప్రదర్శనతో మా కళా మంజూషని ఇక్కడ హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. అందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా మీద అభిమానంతో, మా సుధాని గారి మీద ఉన్నటువంటి ప్రేమతో మీరందరూ రావడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు ఈ కార్యక్రమం మొట్టమొదటిగా నేను ఈ మధ్యన చేసినటువంటి షార్ట్ ఫిల్మ్ ఆహా ఇదిరా ప్రేమ అంటే అనేటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ని మీ అందరికీ చూపిస్తాను. అందులో మానవజాతి మర్చిపోతున్నటువంటి మానవతా విలువ గురించి నేను టచ్ చేయడం జరిగింది. అలాగే మానవీయ విలువల మహాకవి అన్నారు మా సుధా అశోక్ తేజ్ గారిని. అది అనుకోకుండా ఆలవకుగా వచ్చేసిన పదవి. అది నిజంగా మానవీయ విలువల మహాకవి అయిన అందుకే మానవత్వానికి సంబంధించి ఈరోజు ఈ రెండింటినీ కనెక్ట్ చేయడం జరిగింది. చాలామంది నీ షార్ట్ ఫిల్మ్కిను సుధా అశోక్ తేజ్ గారికి సంబంధం ఏంటని నా మిత్రులు అడగడం జరిగింది. దానికి కారణం ఒకటే, మానవ హృదయాన్ని ప్రేమించేవాళ్ళు, మానవ సంబంధాన్ని ప్రేమించేవాళ్ళు ఖచ్చితంగా అందరినీ ప్రేమిస్తారు. ఈరోజు వచ్చినటువంటి మనుషుల మన ప్రేక్షకులందరూ కూడా నా మిత్రులని, నా సోదరులని, కవులవని, డైరెక్టర్లని అందరూ కూడా హృదయంలో మనుషులు, ఒక మంచిని మంచిగా ఆస్వాదించేటువంటి మనుషులు. వారందరూ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ సభని ప్రారంభిస్తూ ఒక మనకు ఉత్తేజకరంగా ఉండడం కోసం నా మానసపుత్రుడు, నా శిష్యుడు, మా బొంబాయి బోలే, అతను సుధా అశోక్ తేజ్ గారు రాసినటువంటి ఒక పాటని మొట్టమొదటిగా ఆలపించి మనల్ని వార్మప్ చేసిన తర్వాత షార్ట్ ఫిల్మ్ చూద్దాం. ఆ తర్వాత దాని గురించి కొంచెం మాట్లాడిన తర్వాత మా గురువు గారికి అందరి సమక్షంలో చిరు సత్కారాన్ని సమర్పించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని చేసిన కళా పెద్దలందరికీ నా కళా విధానం తెలియజేసుకుంటున్నాను. పాటి ఆయన తండ్రి, పల్లవి ఆయన తల్లి, చరణం
ఆయన పాట వినే జనం వెరసి ఆయన ఈ కళా ప్రపంచం ఆయన సుద్ధాల శుద్ధి చేశారు. ఆయన గురించి కొత్త నేను దగ్గర కాలేదు, ఎందుకు ఇప్పుడు కూర్చుంటే నాకు అట్లా అనిపించింది, అక్కడ కూర్చొని ఇప్పుడు అనుకున్నాను అంతే. ఆయన పాటలు ఎన్నో విన్నాను నేను గతంలో, నేను అంటే డ్యాన్స్ పిల్లలు నేర్పించేవాడిని నేను ఊళ్ళో ఉన్నప్పుడు, మా ఊళ్ళో ఉన్నప్పుడు లాగిరి 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 అనే పాటకి అంతకు ముందు ఆ పాట నేరమ్మ పాట, అది నాకు బాగా ఇష్టం ఇప్పటికీ. అది నేను ఈ రోజే నాకు చెప్పారు గురువు గారు, నాకు ఇప్పటికీ పల్లవి మొత్తం నాకు నోటి గుర్తుంది, కంఠస్థం ఉంది. ఇక మా గురువు గారు చెప్పాలని ఒక్క మాటలో, నేను సినిమా ఆయన వైఫ్ సినిమా తర్వాత ఆయన ఒక పత్రిక ప్రకటించారు సితారాలో, వైఫ్ సినిమా అప్పుడు హిట్ అయింది, దాని తర్వాత రెండో సినిమాకి కళాకారులు కావాలని చెప్పిస్తే నేను హైదరాబాద్కి వచ్చాను, నగడికాపురంలో ఉండేవాళ్ళు, వచ్చి పాట పాడాను. పాడాక నాకు అన్నం పెట్టారు మూడేళ్ళు వాళ్ళ ఇంట్లో, నేను పాట పాడాను. నేను ఈ హైదరాబాద్లో కాళ్ళు మొక్కే మా తల్లి తర్వాత కాళ్ళు మొక్కే రెండో వ్యక్తి వారి నాకు సినిమాకి, సో వారి నేను జీవితాన్ని చూడబడుతున్నాను. నేనమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేనమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేనమ్మా 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 సాలెటి వాన కెత్తుళ్ళింత నువ్వు సాలు సాలుకు నువ్వు బాలింత, సాలెటి వాన కెత్తుళ్ళింత సాలు సాలుకు నువ్వు బాలింత, గాలినే ముయ్యాలగా నీటినే చలుబాలుగా రెక్కల మొక్కల పక్కల నువ్వు సక్కగా ఓసేవు మొక్కల, రెక్కల మొక్కల పక్కల నువ్వు సక్కగా ఓసేవు మొక్కల. పర్వం వచ్చిన సేను పర్వం వచ్చిన సేను బొంగే పైరు కాపు మేరు బొంగే, పర్వం వచ్చిన సేను బొంగే పైరు కాపు మేరు బొంగే, పంట బిడ్డను బండి మీది కెక్కినాక పగిలిపోతుందమ్మ నీ కన్నక్కడు ఇంక, పంట బిడ్డను రైతు బండి నెత్తినాక పగిలిపోతుందమ్మ నీ కన్నక్కడు ఇంక, నేలమ్మా 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 నీకు వేల వేల వందనాలమ్మా, నేనమ్మా నేనమ్మా నేనమ్మా. ఆయన పాట ఒక జానపదం నేర్చుకోవడానికి, ఒక సృష్టి గురించి తెలుసుకోవడానికి, ఒక అమ్మ గురించి తెలుసుకోవడానికి ఆయన పాట నేర్చుకుంటే మాకు ఇవన్నీ ఆయన పాట ద్వారా మేము ఈరోజు కళాకారులు నిలబడ్డాం అంటే అందులో ఆయన ఒకరు మహానుభావులు. సో అన్నగారు మీ పాత్ర కూడా నా కళలో భాగమైంది, నా అన్నంలో భాగమైంది. థ్యాంక్ యూ బోలే, నా గురించి కొంచెం ఎక్కువగా చెప్పినా ఎందుకంటే మా గురువు గారు అనేవారు చెవిటోడి ముందు శంఖం ముందునే వినపడతారు కానీ పొగట్టు, నువ్వు శంఖంతో కాకుండా పొగట్టుతో వినకూడదు అనుకున్న పదాలను కూడా వినిపిస్తున్నావు. నేనేమో థ్యాంక్ యూ, అక్షరాలు అల్పంగా ఉండాలి అర్థం అమోఘంగా ఉంది. అలాంటి అలాంటి మహానుభావులు ఎన్నైనట్టు వాక్యం రసాత్మకం కావ్యం అన్నారు కావ్యలక్ష్మి, ఒక్క వాక్యం చాలు రసాత్మకం కావాలండి. మన శుద్ధ అశోక్ తేజ్ గారి పాట ఆ సత్కారానికి ముందు వారి మీద ఏవి కాదు, అది ఇది కొత్త ఆలోచన వచ్చింది. సాధారణంగా సత్కారం చేస్తే ఒక సత్కార పత్రం చదువుతాను, ఇది చదవడాలు ఏవి లేకుండా ఒక దృశ్య శ్రవణ సత్కార పత్రం అని ఏమో ఒకటి తయారు చేసి దృశ్య శ్రవణ సత్కారం ఏదో కొట్టుకుంటారు కదా. కాబట్టి అది అది వారు చూసిన తర్వాత సత్కార కార్యక్రమం కెళ్తాం. నమస్కారం, సైలెన్స్ ఎదురుగా పెద్దలు రేవంత్ నరసరావు గారు, సాగర్ గారు, సుబ్రహ్మణ్యం గారు, మహాకెళ్ళ గారు, రామసత్యనారాయణ గారు, గౌతమ్ అందరూ ఉన్నారు, బాబ్జీ సాయి వెంకట్ గారు అందరికీ నమస్కారం. మర్చిపోయాను మా సార్ కిషోర్ గారు నమస్తే. ఒక కొడుకు తల్లిని
ఏమన్నమ్మా నువ్వు నన్ను చిన్నప్పటి నుంచి బాగా పెంచావు అంటావు, నేను కూడా నువ్వు చేసినట్టు నేను చేయగలను, నేను చేయలేనమ్మా అంటే వద్దలే బిడ్డ ఎందుకు అందంట. ఏమన్నామా చేయొచ్చు కదా, పెద్ద సమస్య ఉంది అంటే సర్లేనా అని ఒకసారి పడుకుంటే, కొడుకు పడుకుంటే నీళ్ళల్లో దుప్పటి ముంచేసి ఆ పక్కన పెట్టిందంట. పక్కన పెడితే ఏంది ఇంత పచ్చిగా ఉంది, ఎట్లా నిద్రపోతానమ్మా నువ్వు అంటే, అదేంట్రా ఏమి నిద్రపోతున్నానా కాసేపు ఉంటే అది ఆగిపోతుంది కదా అంటే, ఎట్లా నిద్రపోతున్నామ్మా ఇంత పచ్చిగా ఉంటే. అతను ఒక రాత్రి గంట సేపు నిద్రపట్టదు అంటే, నువ్వు 3 సంవత్సరాల దాకా నా పక్కన ఉచ్చ పోస్తూనే ఉన్నావురా, నేను పడుకుంటూనే ఉన్నాను నా, గంట సేపు నువ్వు నీళ్ళలో పెట్టిన దుప్పటిని ఓడ్చుకోలేవు బిడ్డ. కాబట్టి తల్లికి ప్రత్యామ్నాయం లేదు నాన్న అన్నట్టు, అందుకే నేను పాటలు చెప్పాను. అమ్మకు అమ్మాయి పుడితే తప్ప రుణం తీరదు, అయినా అమ్మాయి ఏమి కోర్ ఏమి కోర్. మనం అనేక సినిమాలు వాట్సాప్లో చిన్న చిన్న వస్తే గుండె కదిలిపోయేటట్టుగా మనం ఒక్కొక్కసారి తలడిల్లిపోతా ఉన్నాం. చిత్తశుద్ధితోటి కనుక ఒక కార్యక్రమం మొదలు పెడితే బయట మనల్ని ఒక దరికి తీర్చేటందుకు 10,000 చేతులు ఎదురు చూస్తుంటాయి అన్న మాట నాకు అనిపించింది. నిజంగా నాకు రామబాబు గారికి ఎక్కువ తెలియదు, అంటే ఊరికే కనపడ్డప్పుడు ఏదో హలో సార్ అంటే అంత తప్ప, నన్ను సన్మానం చేసే ఆలోచనలో ఉన్నట్టు కానీ నాకు ఇద్దరికి తెలిసి ఇంకొంచెం బాగా మాట్లాడేవాడి అయితే. అసలు నానా నీ గుండెలపై నడక నేర్చుకున్నానని, నీ చూపుడు వేలితో లోకాన్ని చూశానని, నాన్నను పూజిస్తే ఆదిదేవుని గది అందునని, అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని. బహుశా ఈ 4 వాక్యాలు నేను పాటరంగడు సినిమాలో రాసిన అవి అలా అలా అలవోకంగా తెలిసి తెలియకంగా ఆయన హృదయంలోకి జొరబడ్డ ఫలితమో, లేదా మా అలా అలా లింకప్ ఏమన్నా వేరే అతీంద్రియ శక్తి ఏమన్నా చేసిందో, బహుశా ఇలాంటి పాటను నేను రాసినందుకు గుర్తుగా నన్ను ఇవాళ ఈ సన్మానానికి ఎంచుకున్నాడని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సన్మానం ఆయన చేసుకుంటే ఎవరైనా ఇంకా చాలా పెద్దవాళ్ళు నాకన్నా ఉన్నారు. అట్లాగే అదే సినిమాలో అమ్మా నీ కలలేనాయినవని, నీ ప్రాణం పణం పెట్టి నాకు పురుడు పోసావని, నీ నెత్తుటి ముత్తయ్యన అందమైన దేహమని, బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని. పాండరంగడు అలా మొదలు పెట్టుకుంటే నిన్న మొన్నటి లోపల సినిమాలో ఎట్టా చెప్పేదమ్మా సువాలమ్మా, ఎట్టా చెప్పేదమ్మా నువ్వే గీసిందమ్మా, మాట్లాడే ఈ బొమ్మ నా తలపై చెయ్యే పెట్టి నీ కడుపుల వేగును అడుగు, మన ఇద్దరి నడుమన ముడి ఏందో అది గొంతెత్తి చెబుతాది వినుకోవే, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా. కడపలో ఒక కార్యక్రమంలో ఈ మాట ఈ పాట వినిపించి దిగిపోతుంటే ఒక ముసలాడు వచ్చి ఈ మాట అంది, సార్ మీరు లాస్ట్లో ఆ వృద్ధాశ్రమ సంగతి తీసుకొచ్చారు. ఒక ముసలాడు నా దగ్గరికి వచ్చి, బిడ్డ ఏ తల్లి కన్నదయ్యా నిన్ను,
ముసలి నన్ను తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేశారు. ఇవాళ ఇక్కడ నువ్వు వస్తున్నావు అంటే మేము కొంతమంది వచ్చాము నీ మాట విందామని తీసుకుపోయి ఎక్కడో వృద్ధాశ్రమంలో వేస్తున్న రోజుల్లో దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా అని ఎప్పుడు రాస్తావయ్యా నువ్వు. దునియాతో నాకు కావాలమ్మా నువ్వు ఉంటేంటి లేకుంటే ఏంటనమ్మా అని మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ వేస్తున్న రోజులలో నువ్వు ఇలాంటి పాట రాస్తావు ఏంటండ్రి అని అనడం, ఇవన్నీ జీవితంలో అనుభూతులు. అలాగే అదే లోపల్లో ఒక్కొక్క చరణం చెప్తా అక్కడ కృష్ణగా ఒకటి చెప్తాను. తల్లికి ఏమో కొడుకుని తెలియదు, కొడుకు తల్లిని తెలుసు, అది లోపల్లో చిన్న ఘట్టం. అక్కడ కొడుకు చరణంలో ఇలా అంటాడు, కాళ్ళ మీద బజ్జో పెట్టి లాల పోసినావో ఏమో, కాళ్ళ మీద బజ్జో పెట్టి లాల పోసినావో ఏమో, మళ్ళీ కాళ్ళు మొక్కుతాను గుర్తుకొస్తానేమో చూడు, వెండి గిన్నెల్లో ఉగ్గు పాలు పోసి నింగి సందామామను నువ్వు పిలవలేదా, అవునో కాదంటే నువ్వు అడగవమ్మా, మబ్బు సినుకై చెప్తాది నీకు ఎన్నెలమ్మా, దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా. ఇది నేను ఇటీవల ఇలాంటి సినిమాలు తీసేయడానికి కుటుంబ సభ్యుల యొక్క తోడ్పాటు కూడా ఉండాలి. రాంబాబు గారికి వాళ్ళ శ్రీమతి వాళ్ళ పిల్లలు మొత్తం వాళ్ళ కుటుంబం అంతా తోడున్నందుకు ఇది ముఖ్యంగా నేను అభినందించాల్సిన విషయం ఏంటంటే, మనం ఒక పని చేస్తున్నప్పుడు ఇంట్లో కుటుంబం సపోర్ట్ ఉంటే ఇలాంటి షార్ట్ ఫిలిమ్స్ ఇంకా బందైన ఆయన సినిమా చేయగలడు. మీ మేడం గారికి మీ పిల్లలకు కూడా నేను ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను. తల్లి కడుపులో మనము నెలల బిడ్డలుగా ఉన్నప్పుడు అమ్మకు వాంటింగ్ వస్తుంది, దాన్ని మనం వేవిళ్ళు అంటారు, మనకు బైకాలు అంటారు, వేవిళ్ళు అంటారు. వేవిళ్ళు వచ్చినప్పుడు వామిటింగ్ చేసుకుంటారు సార్. అప్పుడు ఏమంటారంటే, పాపం ఆ కడుపులో బిడ్డడున్నాడరా వేవిళ్ళు, ఏ వాసన పడటం లేదు, కందిపప్పు అది తాలింపు పడటంలే, కిరోసిన్ వాసన పడటంలా, గ్యాస్ వాసన పడటంలా. రాబాబు గారు మీరు వింటే మన సినిమాలు పెట్టుకుంటారు. ఏ వాసన పడటం లేదురా పాపం, ఆ అమ్మ ఏమన్నంటే వామిటింగ్ చేసుకుంటుంది, వాసన పడతలేదు, తాలింపు వాసన వేవిళ్ళు వచ్చినప్పుడు. అంటే అమ్మ వాసన కోసం కక్కుతుందా? కాదు, అమ్మ ఎందుకోసం వామిటింగ్ చేసుకుంటుంది అంటే తాలింపు వాసన కిరోసిన్ వాసనకో కాదు, వేవిళ్ళ వంకతో తను తిన్నాము. వేవిళ్ళు ఏక బహాన హరి, ఏక బహాన ఒక విష, వేవిళ్ళ వంకతో తను తిన్నాము, వెలికి బెడలించి బెడలించి మనముండె కోసమై చోటుంచి మన తల్లి. నేను తిన్న అన్నము నా కడుపులో ఉన్న బిడ్డ పాదాలకు ఒత్తుకపోతుందని కట్టింది రా నీ మీ అమ్మ, వాసన కోసం కట్టలేదు అదితో. ఈ సినిమా నన్ను ఇన్ని జ్ఞాపకాల్లోకి తీసుకెళ్ళింది సార్. సో మీకు అందరికీ తెలుపుతున్న విషయమేగా, ఒక వేశ్య మీ అమ్మ గుండె తీసుకురాపు అని చెప్తే పట్టుకొని పరిగెడతా ఉంటే వాడు పడిపో, కానీ నీకు ఏమన్నా దెబ్బ తాకిందా అయ్యా అన్నంత చేతిలో ఉంటుంది. సో ఇది ఎన్నిసార్లు చిన్నప్పటి నుంచి వింటున్న కథ సార్, ఇది వింటున్నప్పుడల్లా అంటున్నప్పుడల్లా కూడా మనకి ఏదో అనిపిస్తుంది. ఈ నీకేమైనా దెబ్బ తాకిందయ్యా అని అనడం సో అమ్మా నాన్న గురించి ఎన్ని చేసినా తక్కువే సార్. థ్యాంక్ యూ సుధార్ గారు, మీ అభి నిమేషం చాలా అద్భుతంగా ఉంది. ఇక మన సుధార్ గారి సత్కార సమర్పానికి మన వెళ్ళడం అదే అందరికీ అర్థమైంది. వారిని నేను ఎంచుకోవడానికి కారణం కూడా పాటరంగంలో ఒక పాట, అందులో సందేహం లేదు గురు గారు, పార్టీ గారు వారిని ఎన్నో
పాండురంగడు ఆ పాట అసలు నాకు ఇప్పటికీ అత్యద్భుతం. అసలు పాండురంగడు అమ్మానను క్షమించు అంటే మన సుద్దాల కలం మరీ స్పీడ్గా పరిగెత్తి అమ్మాను నన్ను క్షమించొద్దు, ఎందుకంటే నువ్వు క్షమించినా క్షమించాల ఆరాధన పొందేంత క్షమించబడేంత అర్హత నాకు లేదు, అంత ఎదవ నేను అన్న కాన్సెప్ట్ని ఆయన అది నవ్వుతున్న క్వశ్చన్ అది చక్కగా అందించొద్దు అన్నాడు. నెక్స్ట్ కూడా ఆ అభివ్యక్తికి నేను చాలా ఫ్లాట్ అయిపోయి కింద పడిపోయా. అప్పటి నుంచి నాకు సుధాకర్ అంటే విపరీతమైనటువంటి ప్రేమ. కొన్ని కొన్ని చరిత్రలు రాసే కొద్దీ కూడా రాయాలనిపిస్తూ ఉంటుంది, తీసే కొద్దీ కూడా తీయాలనిపిస్తూ ఉంటుంది. కానీ ఏదైనా అద్భుతమైనటువంటి కవి మీరు, అది మా హయాంలో బాగా తెలిసి ఒక మంచి కవి మా మిత్ర బృందంలో ఉండడం, మా కుటుంబ సభ్యులు కావడం మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సందర్భంగా మీరు ఇందాక అన్నట్టుగా మీరు చాలా 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 దూరదృష్టితో చెప్పారు, నాకు ఇంత ఎనర్జీ ఇచ్చేది నా భార్య శ్రీమతి కృష్ణవేణి. మేడం గారిని వెళ్ళిపోయి నిజంగా సుధాకర్ చెప్పినట్టుగా నేను ఎన్నింటికి ఇంటికి వెళ్తాను, అసలు వెళ్తాను మేడం, ఎప్పుడు వస్తాను కూడా తనకి తెలియదు, కానీ ఎప్పుడు కూడా నాకు చేదోడు వాదోడుగా ఉండి నాకు అన్ని విధాలా నన్ను ఎంకరేజ్ చేసినటువంటి నా శ్రీమతికి నేను ఎప్పుడు కూడా రుణపడుతాను. ఏ భర్త అయినా భార్యకి ఒక అమ్మలాగా ప్రేమించాలని నమ్మేవాడిని, నాకు అలాంటి భార్యని భగవంతుడు ఇచ్చాడు, అందుకు నేను చాలా భగవంతుడు. అలాగే మా బోలే కానీ అలాగే మరో మ్యూజిషియన్ నందన్ రాజు కానీ వీళ్ళందరూ మా ఇంట్లో పిల్లలాగా, నేను గొప్పడే సార్ అమ్మగారి దగ్గరకు వచ్చి ఏదో మటన్ కర్రీ తినేసి వెళ్ళిపోతుంటారు. అది చాలా బాగుంటుంది. మాకు ఒక ముసలి కుటుంబం, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఒక 50 మంది కళాకారులు వచ్చి ఫోన్ చేస్తూ ఉన్నా సార్ మాకు ఆనందంగా ఉంటుంది, మా నాన్నగారు పెట్టినటువంటి వరవడిది ఎప్పుడు మా ఇన్స్టిట్యూషన్లో ఒక బస్తా బియ్యం అలా ఉంటాయి, ఎవరు వచ్చినా సరే మేము భోజనం పెట్టకుండా పంపించాం, అది మా సంస్కారం, మాకు ఆనందం, మాకు ఇష్టం. ఈ సందర్భంగా అందుకు నేనేదో బియ్యం తెచ్చి పడేయచ్చు, కానీ వండి పెట్టడం అనేది నా శ్రీమతి యొక్క గొప్ప లక్షణం. గురువు దయచేసి ఎందుకంటే అశోక్ రెడ్డి గారికి ఎంత శబ్దం వచ్చినా అది మనం నిశ్శబ్దంగానే భావించాలి. ఆయన నేషనల్ అవార్డు పొందినటువంటి మహానుభావులు వారికి ఎందరు తరఫున వారిని ఉపమానం చేయవలసిందిగా మా గురువు గారు ప్రేరణ కష్టం గారిని ప్రార్థిస్తున్నారు. ప్లీజ్ సార్ ధన్యవాదం. Please give him a big clap, please. Chakra gar, a shot. Ram Tachan gar. Vishal Tachan, very good. Be a sakru dilu. Ram Tachan gar, shot. Kappi, Madhukar Sarar Sarni. Give him a big clap, please. అన్నగారు సార్ గారు అండి, మీ మంచి మనసుతో ఇప్పుడు థ్యాంక్ యూ అండి. సార్ సుబ్రహ్మణ్యం గారు, ఆకలి గారు ఆకేళగారు మా బావగారు, నా వెల్ విషయాలు మంచి నటుడు గౌతమ్ రాజు గారు, చూసిన తర్వాత అంటే అశోక్ తేజ గారికి ఎన్నో అవార్డులు వచ్చి ఉండొచ్చు, కానీ నేను చూసిన తర్వాత నిజంగా ఆస్కార్ అవార్డు వచ్చినంత ఆనందంగా ఉంది. ఎందుకంటే కొంతమందికి
మీ గురించి కొంతే తెలుసు. ఈరోజు బాబుగారు మొత్తం పూర్తిగా మీ గురించి పూర్తిగా అందరికీ అందరికీ తెలియజెప్పాడు. అది ఏంటంటే అతనికి తెలియదంటూ లేదు, ఏ విద్యడు రచన, సంగీతం, పాటలు, మాటలు, యుక్తి, శక్తి, ప్రసక్తి, ప్రతిదీ. అయితే నేనేమనుకుంటానంటే నాన్నకి ఆయనకి భగవంతుడు ఈ రూపంగా సమయాన్ని ఇచ్చాడు కనుక బాబా కీప్ ఇట్ అప్ అండ్ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. కాశీ గారు, బాబ్జీ గారు, సాయి వెంకట గారు, వాడు ముందుకి ఒక షాప్ ఉందా? Give him a big clap, please. వస్తాను సార్. Give him a big clap, please. అశోక్ తేజ గారు ఎంత అద్భుతమైన రైటర్ అంటే ఆయన సినిమాలో చాలా పాటలు ఉంటాయి కానీ తెలియకుండా సైలెంట్గా పాట రాసేసి దాంతో మొత్తం మార్పులు కొట్టేస్తారు ఆయన. ఏ సినిమాలో సార్, ఎందుకంటే ఆ సినిమాలో పాట షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఆ వేరే షూటింగ్ జరుగుతున్నప్పుడు కానీ ఆ పాట గురించి ప్రస్తావించడం, ఆ పాట పాడుకోవటం, ఆ క్యాసెట్ తెప్పించి ఆ నగరంలో వేయించడం చాలా సందర్భాల్లో చూశాను. నేను గోవిందుడు అందరవాడే సినిమాలో చేస్తున్నప్పుడు దాంట్లో నీలి రంగు చీరలో అనే పాట యూనిట్ యూనిట్ అంతా ఎంత లైక్ చేసిందంటే షెడ్యూల్ జరుగుతున్నప్పుడు ప్రతిరోజు ఆ పాట కెమెరామెన్ సన్నీర్ గారు కానీ మొత్తం యూనిట్ యూనిట్ అంతా పాడుకునేవాడు. తండ్రి దాకా ఆయన కొడుకు వరకు కూడా మంచి ఎలాంటి పాటలు రాసాయినా ఇది ఈరోజు జరిగే ఇది ఆయన సాహిత్యానికి సత్కారం, ఆయన ప్రతిభకు పట్టాభిషేకం. అంటే మా కాశీ గారు కూడా సహజ కవి, ఆయన కూడా అద్భుతమైన పాటలు రాశారు. అసలు ఇప్పటికీ కూడా ఉషపాడిన పాట విన్నప్పుడల్లా మీరు గుర్తొస్తుంటారు సార్. ఎందుకంటే నేను ఇప్పుడు ఏమైనా బాగా చేసేది అన్నారంటే దానికి కారణం చేసినవాడు కాదు, చేయబడిన వాడు. ఎందుకంటే అద్భుతమైనటువంటి వంకాయ దొరికితేనే అద్భుతంగా వండగలం. రాస్తూ రాస్తూ ఆ సన్నివేశంలోకి వెళ్ళిపోయి ఆ బాధను తను అనుభవించి తన కన్నీళ్ళను సిరాచుట్టగా మార్చి గలంలోకి చూసి ఆయన రాస్తాడని మేము అడగలిగి ఉంటే ఫీల్ అయ్యేలా చేస్తారు, కొంతమంది ఫీల్ కలిగేలా చేస్తారు. ఈ రెండో భావకు చెందిన మహానుభావుడు కాబట్టి అది ఈ సందర్భంగా అమ్మాయిని మా శ్రీనివాస్ గారు ఒక చక్కటి పాట సుధా రసోద్రాజ్ గారు రాసిన పాటని ఆలోచిస్తారు. దయచేసి ఏమో ఏమైనా తింటారా అంటే రోజు తింటారా అనుకోవాలని చెప్తుంది. ఏం పాడుతుంది అనుకుంటే ఈమె ఫ్రీక్వెన్సీ చూసి నేను ఆశ్చర్యపోయా. అద్భుతంగా పాడే గాయని అందరికి నమస్కారం అండి. నా పేరు వరం, నేను ప్రజెంట్ మూవీస్ లో పాడుతున్నాను. ముఖ్యంగా ఈరోజు అతిథిగా వచ్చినటువంటి శుద్ధాల అతృప్తజీ గారికి నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అసలు ఆయన పక్క నుండి నేను మాట్లాడే నా అదృష్టంగా భావిస్తున్నా, చాలా చాలా గొప్పగా భావిస్తున్నా ఈరోజు. యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి స్కూల్లో ఎన్నో పాటలు పాడేదండి, బట్ ఆయన రాసిన ఆహా అల్లరి అల్లరి చూపులతో అనే సాంగ్ నాకు చాలా ఇష్టమైన సాంగ్, చాలా అంటే చాలా ఇష్టమైన సాంగ్. నేను చాలాసార్లు అది ప్రోగ్రామ్స్లో పాడేదాన్ని, బట్ ఆ పాట పాడిన ప్రతిసారి ఈ సాంగ్ ఒక్కసారి నేను ఆయన గురించి పాడాలి అని అనుకునేదాన్ని అనమాట. బట్ ఈరోజు ఆయన పక్కనే నుంచోని ఆ పాట పాడి అదృష్టం నాకు వస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆ పాట ఒక 2-3 లైన్స్ పాడి వినిపిస్తాను. అల్లరి అల్లరి చూపులతో ఒక గిల్లరి మొదలాయి ఇహ మెల్లగ మెల్లగ ఎదలోన చిరుగిల్లు చూడగాయి
ఏకవాక్య సత్కార పత్రం అని చెప్పి ఏమంటారంటే, అనుకోకుండా అభ్యుదయంలో పుట్టి అనుకుని మానవుడి గుండెలోకి దూరి మనం మర్చిపోతున్న మానవత విలువల్ని లోపం నుంచి కాపలా కాస్తున్న అన్న మా అశోక్ తేజ్ అన్న వారికి నా హృదయపూర్వక అక్షరం. ఈ సందర్భంగా ఎందుకంటే గుండె మీద ఉన్న పూలదండలు రేపటికి వాడిపోవచ్చు, కానీ జ్ఞాపికలుగా దాచుకోవడానికి ఇలాంటి సత్కార జ్ఞాపికలు చాలా అవసరం అని చెప్పి ఫీల్ అవుతాను. ఇది జీవితాంతం ఒక మధురమైన అనుభూతిగా నా గుండెల్లో పీల్చుకోవడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అన్న అశోక్ తేజ్ గారికి జీవితాంతం ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. దయచేసి పెద్దలందరూ ఒకసారి వేదిక మీద వస్తే ఒకసారి మీ అందరూ, ఎందుకంటే మీరు అందరూ సపోర్ట్, ఏ ఒక్కరూ ఎవరికి తక్కువ కాదు, అందరూ నాకు కావాల్సిన వాళ్ళు. మా అసోసియేట్ డైరెక్టర్ అతను పనిచేయాలి నేను మీకు, మిస్టర్ శ్రవణ్ కుమార్ రామ ఒకసారి సార్ తీసుకో. వీటికి మెగా ఫ్యామిలీ ప్రారంభించి మెగా ఫ్యామిలీ ఏ సినిమా చూసినా నాకు దాదాపు వంద సార్లు చూస్తాడు. వీడు పోకిన సినిమా సారీ లోపల సినిమా చూసి వచ్చి ఈ పాట అస్తమానం పెట్టమో.